రామయ్య దయ్యం. ఒకనాడు గురువుగారికి శిష్యులపై కోపం వచ్చింది. ఎక్కడికైనా పోయి చావండిరా అని పోట్లాడారు. శిష్యులు చేసేది లేక ఊరి చివరకు పోయారు. చెరువులోని నీరు త్రాగి దాహం తీర్చుకొని వచ్చి తమ కర్తవ్యం గురించి ఆలోచించసాగారు. ఇంతలో ఒక తుంటరి, ఏమిటి పంతుళ్ళు ఇక్కడున్నారు? రామయ్య దయ్యమై ఊరి పొలమేరలో తిరుగుతున్నాడు, ఇక్కడకు రాకండి, పారిపోండి అని భయపెట్టాడు. ఆ మాటలు విన్న వెంటనే శిష్యుల మొహాల మీద నెత్తురు చుక్కలేదు, నిశ్చేష్టులయ్యారు. భయంతో అటు ఇటు పరిగెత్తి మరలా అక్కడికే వచ్చి, ఒరేయ్, మనం ఎందుకు పరిగెడుతున్నామరా అని ఆలోచించుకొని కొంతసేపటికి మరలా బెంబేలు పడుతూ జ్ఞాపకం వచ్చింది, రామయ్య దయ్యమై మనల్ని పట్టి బాధించడం తథ్యం అనుకుని తలోదారి పారిపోయారు. అలా వారు పోయి పోయి పరమానందపురాన్ని చేరుకున్నారు. అక్కడ మధుకర వృత్తిని చేపట్టి దిక్కులేని పక్షుల్లా జీవించసాగారు. గురువుగారి కింతలో మరలా శిష్యులపై ధ్యాస మళ్ళింది. వెర్రి కుంకలు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని బెంగపెట్టుకొని వెతక ఆరంభించారు. కొంతకాలానికి శిష్యుల జడ తెలిసింది, రమ్మని కబురు పెట్టారు. కానీ వారు, రామయ్య దయ్యమై తిరుగుతున్నాడు, మమ్మల్ని చంపేస్తాడు, మేము రాము అని బదులు పంపారు. గురువుగారు శిష్యులను సమాధానపరిచి వెనక్కి పిలిపించారు. గురువుగారు పంపిన వ్యక్తితో శిష్యులు తిరిగి వచ్చి, బుద్ధిగానే ఉంటామండి, మమ్మల్ని కసురుకోకండి, మేమంతా మీ శిష్యులమేగా అంటూ గురువుగారి వద్దనే ఉండిపోసాగారు. సూది కోసం. ఒకసారి పరమానందయ్య గారికి సూది అవసరమైంది. వెళ్ళి సూది తీసుకురండి అని చెప్పి శిష్యులకు పురమాయించారు. సూది కోసం 12 మంది శిష్యులు బజారుకు వెళ్ళారు. బజారుకు వెళ్ళి సూది తీసుకున్నాక వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సూదిని ఎవరు తీసుకువెళ్ళి గురువుగారికి ఇవ్వాలి అని నేనంటే నేను అంటూ తగువులాడుకున్నారు. ఈ తగు తేలేటట్లు కనిపించలేదు. గురుభక్తి విషయంలో ఆ శిష్యులు ఎవరు రాజీపడేవారు కారు కదా. దుకాణం పక్కనున్న ఒక తాటి దూలం చూసేసరికి ఒక శిష్యుడికి ఆలోచన వచ్చింది. మనం తగులాడుకోవద్దు, ఆ దూలానికి సూది గుచ్చి అందరమూ దానిని మోసుకెళ్దాం. అప్పుడు గురువుగారి ఆజ్ఞని అందరూ సమంగా పాటించినట్లవుతుంది, ఏమంటారు అని అడిగాడు. మిగిలిన వాళ్ళు సరే అన్నారు. ఆ దూలం యజమానిని అడిగి దూలం తీసుకొని సూది గుచ్చి 12 మంది మోసుకెళ్లారు. ప్రజలు వాళ్ళని వింతగా చూశారు. ఏమైతేనే వాళ్ళు ఆ తాటి దూలాన్ని గురువుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. ఏమిట్రా సూది తెమ్మంటే తాటిమాను తీసుకొచ్చారు అని గురువుగారు ఆశ్చర్యంగా చూశారు. సూది అన్నారు కదా మీరు అని అయోమయంగా చూసి, అసలేం జరిగిందిరా అని గురువుగారు అడిగారు. వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అది విని మీ తెలివి తెల్లారినట్లుంది. సూది కోసం తాటుమాను మోసుకొస్తారా? సరే అయితే సూది ఇవ్వండి అని చెప్పి ఒక శిష్యుడిని అడిగారు. అతను తాటుమానుని వెతికాడు, సూది కనిపించలేదు. మరొకడిని వెతకమన్నాడు, అతనికి సూది కనిపించలేదు. 12 మంది కలిసి వెతికారు, అయినా దొరకలేదు. గురువుగారు కూడా వెతికారు కానీ కనిపించలేదు. మీరు తెచ్చే హడావిడిలో ఆ సూది కాస్త ఎక్కడో జారిపోయింది అన్నారు. మాను తీసుకెళ్ళి దాని యజమానికి ఇచ్చిరండి అని ఒక నిట్టూర్పు విడిచారు గురువుగారు.